हेलो व्यूअर्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल भारतीय संप्रदाय शिवाराधन चेसे वारंदरू विभूति धारण चेयटम चूस्तू उंटाम चाला मंदी वैदिक संप्रदाय नुदुट मात्रमे काकुंडा चेतुलु छाती वीपु वेनक इला वल्लंता पेट्टुकुंटारु वारंता वेदाध्ययनं चेसिन महानीयुलु आ विभूति महिम वारिकी तेलुसु कनुक नित्य कृत्यंगा अलवाटुगा चेसुकुंटारु अयिते दक्षिण भारत देशंलो हिंदू संप्रदायंलो उन्न वारंता ए वृत्ति व्यापारालो उन्ना तप्पनिसरिगा विभूति पेट्टुकुंटारु उत्तर भारत देशंलो एन्नो तपो क्षेत्रालु उन्नायि अक्कड साधुवुलु योगुलु दर्शनमिस्तारु వారిని చూసినట్లయితే కేవలం త్రిపుండ్రాలతోనే కాకుండా ఒళ్ళంతా విభూతి పూసుకొని శివనామ స్మరణతో తరిస్తూ ఉంటారు చాలా మంది ఆధునిక పోకడల వ్యామోహంలో పడి మన సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు అజ్ఞానం వలన అవేదికమైన అన్య మతాల్లోకి వెళ్తున్నారు విదేశీయులు మన ఆచార వ్యవహారాలను గ్రహించి ఆచరిస్తున్నారు ప్రతి కట్టుబాట్ల వెనక ఏదో ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది లేదా సమాజానికి హితవు జరిగేదిగా ఉంటుంది మరి ఇంత ప్రాశస్త్యం ఉన్న విభూతి గురించి అసలు విభూతి మహిమ గురించి పురాణాల్లో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం వినా బస్మత్రి పుండేన వినా రుద్రాక్ష మాలయ బిల్వపత్రం వినా నైవ పూజయచ్చం కరం బుధః విభూతి ధారణ గురించి శివపురాణంలో చెప్పబడింది ఎక్కడ పూజా కార్యక్రమాలు చేసినా స్నానాదికాలు ముగించుకొని పూజా మందిరంలోకి వెళ్ళే ముందు మీ మనసు బాగా నిలబడటం కోసం సాధ్యమైనంత వరకు ఈ మూడు లేకుండా పూజ మొదలు పెట్టకూడదు భస్మం తేలికగా చెప్పాలంటే బూడిద దానిని మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయకూడదు శివలింగం మీద ఆజ్ఞా చక్రం మీద బొటనివేలితో బొట్టు పెట్టే అధికారం ఒక గురువుకు మాత్రమే ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా నుదుట విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి విభూతిని పెట్టుకోకుండా ఉండకూడదు రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయకూడదు బిల్వపత్రం లేకుండా పూజ చేయటం అంత మంచిది కాదు బిల్వపత్రాలను కొన్ని రోజుల పాటు నిల్వ చేసి పూజ చేసుకోవచ్చు ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులైన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు శాస్త్రమునందు శివనామము గంగ విభూది యమున రుద్రాక్ష సరస్వతి గొప్ప శివభక్తుడు లలాటమునందు త్రిపుండ్రములను ధరించిన వాడై బొట్టు పెట్టుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకొని శివపూజ పూర్తి చేసి బయటకు వచ్చిన వ్యక్తిని పూజా మందిరంలో నుంచి బయటకు రాగానే చూస్తే చూసిన వారికి త్రివేణి సంగమ స్నానాన్ని చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేస్తారు ఈ మూడింటిని శరీరం మీద వేసుకొని ఉండటం వలన అంత గొప్పతనం కలుగుతుంది నుదిటి మీద భస్మమును ఎలా పడితే అలా పెట్టుకోకూడదు శాస్త్ర నియమం ప్రకారం మీరు నిద్రలేచిన తర్వాత స్నానమయ్యే వరకు నిజానికి పచ్చి గంగ కూడా తాగకూడదు అయితే ఇప్పుడు అవేదికం అయిపోయాయి అయితే ఇప్పుడు అవేదికం అయిపోయి రకరకాల పద్ధతులు వచ్చాయి అయితే కొన్ని కారణముల చేత కొంతమంది స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి రావచ్చు అలా తీసుకుంటే ఆ పాపం గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా పోతుంది గాయత్రికి అధికారం లేనివాడు తమ ఇష్టదేవత నామం చెప్పి పూజ చేసుకోవాలి విభూతి ధారణ చేసేవారు స్నానం చేయకుండా ఎక్కడికో అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో వారు పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు పొడి విభూతిని ధరించడం వెనక ఒక రహస్యం ఉంది స్నానం చేయనంత వరకు శరీరమునకు అశౌచం ఉంటుంది అశౌచంతో ఉన్న శరీరం తొందరగా వ్యగ్రత కలిగిన ప్రాణుల చేత ఆవహింపబడుతుంది అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతువు ఉండాలి అందుకని విభూతి పెట్టుకోవాలి చాలా మందికి విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంటుంది అది సరికాదు విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం ఎవరైనా భస్మధారణ చేయవచ్చు స్త్రీలు పురుషులు ఎవ్వరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది స్నానం చేయకుండా వెళ్తున్న పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళవచ్చు తడి విభూతిని పెట్టుకోకూడదు స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమ చేతిలో వేసుకొని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహత్యమును గురించి శబ్ద శక్తి చేత ఈ విధంగా పఠించాలి భూతిం భూతకరి పవిత్ర జనని పపౌఘా విధ్వంసిని సర్వోపద్రవ నాశిని శుభకరి సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేష మోక్షనాకరి భూతి సదా ధార్యతాం అని చెప్పాలి ఇది మీ శరీరమునకు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు మీ ఇంట ప్రవేశించలేవు తేజస్సును ప్రసాదిస్తుంది విశేషమైన ఐశ్వర్యమునను ఇవ్వగలదు మోక్షమును ఇవ్వగలదు కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు
ओम त्यरंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बंधनात् मृत्योर्मुक्षया मामृतात् अन्न मंत्रं चेप्पि सजल विभूति धरिंचाली इवेमी चेतकाकपोते तेलिकैन मार्गं ओकटुंदि कुडि चेतिनी एडम चेति मीद वेसि श्रीकरंच पवित्रं च शोक मोह विनाशनं लोकवश्यकरं चैव भस्मं त्रैलोक्य पावनं अनि चेप्पालि దీని దారణ చేత ఐశ్వర్యం కలుగుతుంది ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తుంది ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తుంది లోకము వశమయ్యేటట్లుగా చేస్తుంది ఇది నాకు పుణ్యమును ఇస్తుంది ఇదేదో వశీకరణ విద్య లాంటిది అని అనుకోకూడదు లోకం యథార్థ స్థితి మీకు భాసిస్తుంది పరమ పావనమైన ఈ భస్మమును నేను ధరిస్తున్నాను ఒకవేళ ఈ మంత్రం రాకపోతే కనీసంలో కనీసం శివ 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 అని 3 సార్లు అనాలి అంటే అంత మంచి జరుగుతుంది ఈ మాటలు చెప్పి విభూతిని 3000 తో పెట్టుకుంటారు అలా విభూతి ధారణ చేయరాదు అది దోషభూయిష్టం నీటియందు భస్మము తడిపి మృగముద్ర పట్టమని శాస్త్రం చెప్పింది మృగముద్రను జాగృతగా పరిశీలిస్తే అది ఏ లేడీ లేదా జింక కొమ్ములతో నిలబడ్డట్లుగా కనబడుతుంది 3000 కలుస్తాయి 2000 నిలబడతాయి ఇప్పుడు తడి భస్మంలో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు తర్వాత బొటను వేలును ముంచుతారు తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకి బొటను వేలు పట్టగలిగినంత దూరం విడిచిపెట్టి నుదిటి మీద ప్రయాణం చేయాలి అప్పుడు బొటను వేలికి సజల విభూతి ఉన్నది కదా ఆ రెండు వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలో నుంచి విభూతితో కూడిన బొటను వేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి దీనిని శాస్త్రోక్త విభూతి ధారణం అంటారు భస్మ ధారణం అనేది మనిషిని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషం మనకి వాసనలు కొన్ని జన్మల నుండి తరుముకు వస్తాయి విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసన బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు పాపక్షయం అంటే ఇదే శాస్త్ర ప్రకారం భస్మ ధారణం పాపములను తీయగలదు మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగముల వైపుకి తిప్పేస్తున్నాయి అధర్మబద్ధమైన భోగముల కోసం వెంపర్లాడుతూ ఉంటారు అలా వెంపర్లాడకుండా చేయగలిగినది సమ భగవంతుణ్ణి స్మరణలోకి తీయగలిగినది కాబట్టి దాని పేరు భస్మ భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం ఆ భస్మం ధరించడానికి మనముండం ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి రెండవది లౌకికమైన భస్మం ఆవు పేడను పట్టి జాగృతగా కాల్చి దానిని విభూతిగా తయారు చేస్తే తేలికైన భస్మం తయారవుతుంది అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు ఆవు పేడను కాల్చినప్పుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాం కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికుంది నుదుటి మీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు భస్మం పవిత్రమైనది సమస్త దోషములు పోయినప్పుడు మాత్రమే ఏదైనా పవిత్రమవుతుంది ఏదైనా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది విభూతి అగ్ని సంపర్కం కలిగినది దానిని ధరిస్తే మీ యందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసే ముందు పంచబ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు ఏ చెట్టు నుండి ఎన్ని పువ్వులను కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వారికి లభిస్తుంది విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధార శివలింగం మీద నుండి కింద పడగానే ఈయన పాపాలన్నీ హరిస్తాయి శివలింగం మీద నుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమైన తేజస్సు కలిగి శివానుగ్రహం కలుగుతుంది స్కంద పురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మ రాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాప విమోచనం అయిపోయింది ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు కాబట్టి భస్మం అంత గొప్పది సో చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి